वेलकम टू ऑल पर्पस चैनल वीडियो लो टेट डीएससी इतर कॉम्पिटिटिव एग्जाम संबंधी प्रकृति विकृतुलु तिरुक्कु संबंधी प्रकृति विकृतुलु आरव तरगति नुंचि पदव तरगति वरकु उन्नटुवंटि प्रकृति विकृतुलु वीडियो मोत्तं चूद्दां। प्रकृति विकृति गौरवमु गारवमु पुण्यमु पुण्यम ब्रह्म ब्रह्म ज्योति ज्योति गृहमु गीमु राशि राशि भाग्यमु भाग्यमु अम्बा अम्मा दोषमु दोषमु। దీనిలో గమనించవలసినటువంటి ప్రకృతి వికృతి పదం అంబ అమ్మ అంబ ప్రకృతి ప్రకృతి పదంగా మనం అంబ అని పిలవాల్సి ఉంటుంది కానీ మనం అమ్మ అని పిలుస్తాం అంబ ప్రకృతి అమ్మ వికృతి జ్యోతి జ్యోతి మర్యాద మర్యాద రాట్టు రేడు ఈర్ష్య ఈసు రాశి రాశి బంధము బంధము సూక్ష్మత సుంత సూక్ష్మత సుంత భిక్షము బిచ్చము భిక్షము అనే ప్రకృతి పదానికి ఎక్కువగా బిచ్చము వికృతి పదం ఇవ్వడం జరుగుతుంది బికిరము తక్కువగా ఈ పదాన్ని వాడటం జరుగుతుంది భక్తి భక్తి మణి మిన్న భాగ్యము భాగ్యం రూపము రూపు ఈ రూపము రూపు అనే పదాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వాడతారు వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవి రూపు కొన్నాను అని ఆడవాళ్ళు అంటాం మనం గమనించవచ్చు రూపము రూపు ఛాయ ఛాయ భూమి భూమి పుత్రుడు బొట్టె ఈ పదాన్ని గమనించాలి పుత్రుడు బొట్టె రాజ్ఞి రాణి రాజ్ఞి ప్రకృతి రాణి వికృతి బ్రహ్మ బొమ్మ దోషము దోషము పుణ్యము పుణ్యము గృహము గీము భయము పుయిలు పుయిలు సూక్తి శుద్ధి ద్వంద్వము ద్వంద్వము ముఖము మొగము గౌరవము గర్వము స్త్రీ ఇంతి రత్నము రతనము ఆజ్ఞ ఆన ఓష్టము ఔడు పట్టణము పట్నము అక్షతలు అక్షింతలు కవి కయ్యి కీర్తి కీరితి యాత్ర జాతర ఈ పదాన్ని ఇవ్వడం జరుగుతుంది చూడండి యాత్ర ప్రకృతి పదం జాతర వికృతి భక్తులు భక్తులు ఫలక ఫలక విద్య విద్య ద్వీపము దిబ్బ సాక్షి సాకిరి స్వామి సామి పర్వము పబ్బము ఈ ప్రకృతి పదం కూడా ఇవ్వడం జరుగుతుంది పర్వము పబ్బము ప్రాంతము పొంత రూపము రూపు విశ్వాసము విశ్వాసము వక్రము వంపు హృదయాలు ఎడదలు లేదా హృదయం ఎడద హృదయం అనిస్తే ఎడద హృదయాలు ఎడదలు చిత్రము చిత్తరువు ఆశ్చర్యము అక్కజము అచ్చెరువు అచ్చెరువు ఎక్కువగా మనకి వికృతి పదం కనిపించేది అచ్చెరువు ఆశ్చర్యము అచ్చెరువు అక్కడక్కడ అక్కజము అని కూడా ఇవ్వడం జరుగుతుంది ఆశ్చర్యము అని ఇచ్చి
క్రింద నాలుగు ఆప్షన్లో అక్కజము ఇస్తే అక్కజమును ఎంచుకోవాలి. స్నేహము నేస్తము నెయ్యము. ఆలస్యము అలసము. రాసులు రాసులు. నిద్ర నిద్దుర. నిత్యము నిచ్చలు. సఖ సకుడు. పక్షము పక్క. హృదయము యద ఎడద. గర్భము కడుపు. గర్భము ప్రకృతి, కడుపు వికృతి. సత్వము సత్తువ. రాత్రి రాతిరి రేయి. యత్నము జతనము. యత్నము జతనము ఇది కూడా తరచుగా పరీక్షలలో అడిగే ప్రశ్న. ప్రకృతి యత్నము, దానికి వికృతి జతనము. దిశ దశ. ఆకాశము ఆకాశము. శ్రవణము సోన. మాణిక్యము మాణికము. శంఖ జంకు అనుమానం. శంఖ అంటే అనుమానం. జంకు. విష్ణుడు వెన్నుడు. మాణిక్యం చూడండి, మాణిక్యము మాణికము, తలమాణికము అని మనం పదప్రయోగం చేస్తాం. దానిలో ఈ మాణికము వికృతి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాణిక్యము అనే పదాన్ని గమనించండి. మాణిక్యము ప్రకృతి, మాణికము వికృతి. మాణికం అనే పదాన్ని మనం తలమాణికము అనే పదప్రయోగంలో ఈ మాణికమును గమనిస్తూ ఉంటాం. మాణిక్యము మాణికము. సన్యాసి సన్నాసి. శూన్యము సున్నా. భాగ్యము భాగ్యము. దోషము దోషము. బలము బలిమి. బంధువు బంధుగు. లక్ష్యము లెక్క. శూన్యము సున్నా. గౌరవము గారము లేదా గారవము. గౌరవానికి ప్రకృతికి గారవము. ధర్మము ధర్మము. పుణ్యము పుణ్యము. యవనము జవ్వనము. ఇది యవనము యవనము జవ్వనము. పట్టణము పట్నము. ఆహారము ఓగిరము. ఇది చూడండి, ఆహారం ప్రకృతికి, ఓగిరం వికృతి. కొన్ని పరీక్షలు ఆటాడడం జరుగుతుంది. ఆహారము ఓగిరము. పుణ్యము పుణ్యము. యముడు జముడు. భిక్ష బిచ్చము బికిరము. కుద్దాలము గుద్దలి. గుణపము. ఈ రెండు పదాలు పదవ తరగతి పాఠ్యాంశంలో ఈ పదాలు ఈ పదం ఇవ్వడం జరుగుతుంది. వికృతి పదం ఇది. వికృతి కుద్దాలము ప్రకృతి. ధన్యుడు అనే పాఠ్యభాగంలో ఈ పదప్రయోగం జరిగింది. సహితము సహితము. పుత్రుడు బొట్టెడు. సుఖం సుఖము. ఆశ ఆశ. ప్రాణము పానము. విషము విషము. అగ్ని అగ్గి. నీరం నీరు. నీరం ప్రకృతి, నీరు వికృతి. మౌక్తికము ముత్తియము. ఇక ఈ మౌక్తికము అనే పదానికి వికృతి పదాలు చాలా ఉన్నాయి. ముత్తియము ముత్యము ముత్యము. ముత్యం అంటారు కొంతమంది. ముత్తియము ముత్యము ముత్యం ముత్యం. రాట్టు రేడు అంటే రాజు. వజ్రం వజ్రము. పుష్పం పువ్వు. మూర్ఖుడు మరకు. లక్ష్మి లచ్చి. భాష భాష. కార్యము కర్జము. ఇది కూడా పరీక్షల్లో అడగడం జరుగుతుంది. కార్యము కర్జము. రూపము రూపు. శ్రీ సిరి. యుగము ఉగము. భీరుకుడు పిరికి. పిరికి అనే వికృతి పదాన్ని ఇచ్చి దీనికి సరైన ప్రకృతిని గుర్తించాడంటాడు. భీరుకుడు. యుగం ఉగము. హితం హితము. న్యాయము నాయము.
ధర్మము ధమ్మము, కాకము కాకి. కాకి వికృతి పదం ఇచ్చి ప్రకృతిని గుర్తించండి అంటాడు కాకము. యసము అసము, రూపము రూపు, బంధము బంధము, ఆశే ఆశ, త్వర త్వర, త్వరగా త్వరగా అని పిలుస్తూ ఉంటాం త్వర త్వర, శరము సరుడు, కుల్య కాలువ కుల్య కాలువ, సముద్రము సంద్రము, దిశ దశ, గుణములు గుణములు లేదా గుణము గుణము, భిదురకము పిడుగు, భిదురకము ప్రకృతి, పిడుగు వికృతి, జంగ జంఘ జంగ, నిమిషము నిమిషము, గుహ గొబ. ఈ గుహ అనే ప్రకృతి పదాన్ని ఇచ్చి వికృతి పదం అడగమని రాయమని అడిగే సందర్భాలు ఉన్నాయి. గుహ వికృతి, గొబ ప్రకృతి. ఉపరి ఉప్పరము, కార్యము కర్జము, అగ్ని అగ్గి, పుత్రుడు బొట్టె, ఘట్టము గట్టు, వీధి వీధి, కుడ్యము గోడ. ఈ ప్రకృతి వికృతి పదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కుడ్యము ప్రకృతి, దానికి వికృతి గోడ. విజ్ఞానము విన్నాణము, విజ్ఞానము విన్నాణము, భాషలు భాషలు, పద్యము పద్యము, కవిత కవిత, మూలిక మొక్క, పర్వము పబ్బము, గుహ గొబ, యంత్రము జంత్రము. యంత్రము అనే ప్రకృతి పదాన్ని ఇచ్చి సరైన వికృతి పదాన్ని గుర్తించండి అంటాడు యంత్రము జంత్రము. అలాగే గుహ గొబ. భృంగారము బంగారము, భృంగారం ప్రకృతి. ఇలా ఇలా పలకవలసినటువంటి పదాన్ని మనం బంగారముగా పలుకుతాం. భృంగారము బంగారము, నిమిషము నిమిషము, పీఠము పీట, శక్తి శక్తి, భారము బరువు, భంగము భన్నము, స్నేహము నెయ్యము, పేటిక పెట్టె, వేషము వేషము, ఆశ ఆశ, ముఖం మొగం, సంధ్య సంధ్య, పుష్పము పువ్వు. ఎక్కువ చోట్ల పువ్వు అని ఇవ్వటం జరుగుతుంది వికృతి పదం. దీపము దివ్వే, సంధి సంధి, కథ కథ, మౌక్తికము ముత్యము ముత్యము ముత్యము. మూడు విధాలుగా కూడా ప్రకృతి వికృతి పదం ఉంది. మౌక్తికము ప్రకృతి పదం, ముత్యము ముత్యము ముత్యము. ముఖము మొగము, బ్రాహ్మణుడు బాపడు. ఈ వికృతి పదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణుడు ప్రకృతి పదం, బాపడు వికృతి. రాత్రి రాతిరి, లక్ష్మి లచ్చి, పట్టణము పట్నము, వేషము వేషము, ఆహారము ఓగిరము, తపస్వి తపసి తవిసి, రూపము రూపు, పంక్తి బంతి. మనం భోజనాల బంతి అంటాం, బంతి భోజనాల బంతి. ఆ బంతి అనే పదం వికృతి, పంక్తి అని పలకాలి. ఇది ప్రకృతి. పంక్తి పంక్తి, శాల శాల, ఛాత్రుడు చట్టు, ఛాత్రుడు అంటే విద్యార్థి, ఛాత్రుడు అంటే విద్యార్థి చదువుకునేవాడు, దీన్ని చట్టు అని పలుకుతారు. ఇది వికృతి పదం. చదువు లేదు చట్టు బండా లేదు అని మనం ఒక వాక్యప్రయోగం చేస్తాం. చట్టు బండ, చట్టు అంటే ఆ విద్యార్థి, బండ కూర్చునే రాయి. పూర్వకాలం ఒక్కొక్క విద్యార్థికి అరుగుపైన ఒక్కొక్క నాపరాయినిచ్చి వారికి కొంత కొంత ఎడమగా పెట్టి, మనం ఇప్పుడు లైన్లో వరుసగా ఎలా కూర్చోబెడుతున్నాం అలా కూర్చోబెట్టేవారు. ఊరి చావిడిలోను, మున్సిపల్ గారి ఇంటి గట్టు పైన చెప్పే సందర్భాల్లో ఆ అరుగు పైన వేసేటువంటి చలువరాతి రాళ్ళు, ఆ రాళ్లపైన ఒక్కొక్క రాయిని పైన ఒక్కొక్క విద్యార్థిని కూర్చోబెట్టేవారు. ఆ సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించేవారు. చదువు లేదు చట్టుబండ లేదు.
శిష్యుడు శిశువుడు శిష్యుడు శిశువుడు గృహము గీము విద్య విద్య కార్యము కర్జము పుష్పము పువ్వు గంధము గంధము స్వర్ణము స్వర్ణము. చూడండి, ఇంతకుముందు బృంగారము బంగారం చెప్పుకున్నాం, స్వర్ణము స్వర్ణము, పాయసము పాశము, బహు పెక్కు, భక్తి భక్తి, విశ్వాసము విశ్వాసము. ఇవి టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులు. వీటిని 4 సార్లు చూడండి, రాసుకోండి, ఖచ్చితంగా మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ.